దూరపు కొండలు రచన కటుకోజ్వల మనోహరాచార్య. మోటార్ సైకిల్ గతుకుల రోడ్డు వెంట నిదానంగా ఊరి పొలమరిల వైపు వెళుతోంది. చాలా ఏళ్ళై ఉంటుంది మా ఊళ్ళో అడుగు పెట్టక. మొన్న ఈ మధ్య కరీంనగర్లో కలిసిన రమణ నన్ను వాళ్ళింటికి ఒక్కసారైనా భోజనానికి రమ్మని పదే పదే పిలుస్తూ ఉంటే కాదనలేక బయలుదేరాను. ఈరోజు 3 రోజుల్లో మళ్ళీ దుబాయ్ వెళ్ళబోతున్నాను. ఓసారి పుట్టిన ఊరిని చూసినట్లు ఉంటుంది, రమణ కోరిక తీర్చినట్లు ఉంటుందని బయలుదేరాను. నిజానికి రమణను చూస్తే జాలిపడాల్సిన జీవితమే. ఇప్పటికీ అదేదో మెడికల్ ఏజెన్సీలో గుమస్తాగా 2,000 పనిచేస్తున్నాడట. భార్యాబిడ్డలతో ఎలా బతుకుతున్నాడో ఏమో. నాకు రమణకి ఎంత తేడా. చిన్ననాటి స్నేహితుడైనా గత 15 ఏళ్ళుగా పెద్దగా టచ్లో లేము. చదువులో ఇద్దరం వెనకబడినా, కనీసం హై స్కూల్ చదువు కూడా ఇద్దరం పూర్తి చేయకపోయినా అతనితో పోలిస్తే నేనెంత మెరుగు. నేను ఈ మాత్రం స్థితిమంతుడిని కాగలిగానంటే ఇప్పటికీ 3 సార్లు దుబాయ్ వెళ్ళి రావటమే కారణం. కష్టపడే పనైనా సరే పరాయి దేశంలో సంపాదించడం ఒక థ్రిల్. డబ్బు సంపాదించాలనే నా బలమైన కోరిక 15 ఏళ్ళుగా నన్ను పరాయి దేశంలో గడిపేలా చేస్తోంది. పెళ్ళైన 15 ఏళ్లలో ఇప్పటికీ 3 సార్లు ఇండియా వచ్చాను. రాధతో పెళ్ళయ్యాక 4 రోజులకి దుబాయ్లో అడుగుపెట్టానంటే 5 ఏళ్లకొకసారి చొప్పున 3 సార్లు ఇండియాకు వచ్చింది. వచ్చిన ప్రతిసారి 1-2 నెలలుండి తిరిగి దుబాయ్ ఫ్లైట్ ఎక్కేయటమే. పిల్లలు రాజేష్, నరేష్లు కూడా నేను దుబాయ్లో ఉండగానే పుట్టారు. నా ప్రమేయం లేకుండానే పెరిగారు. ఇప్పటికీ నేను వాళ్ళకు అనుకోని అతిథినే. వచ్చి 30 రోజులైంది. మరో 3 రోజుల్లో తిరిగి ఫ్లైట్ ఎక్కబోతున్నాను. నా లక్ష్యం అంతా డబ్బే. ఎవరికి తీసిపోనంతగా సంపాదించాలి, హాయిగా ఎంజాయ్ చేయాలి. పిల్లల పెంపకంలో రాధ చాలా కష్టపడుతోంది. కష్టమంటే అదేమంత కష్టమైంది కాదులే. అన్ని అవసరాలకు సరిపడా డబ్బు పంపిస్తూనే ఉంటాను. పోయిన దఫా వచ్చినప్పుడే 10 లక్షలతో ఒక మోస్తరు బిల్డింగ్ కొని ఇచ్చి వెళ్ళాను. ఇద్దరు పిల్లలకి చెరో సెల్ఫోన్తో సహా. రాధను కూడా ఏదీ తక్కువ కాకుండా అడిగిందల్లా కొనుక్కోమని చెప్తూ ఉంటాను. అయినా రాధలో ఏదో వెలితి. నేను చదివిన మిడిల్ క్లాస్ చదువుకి నాతోటి వాళ్లలో ఎవరికీ తక్కువ రాకుండా సంపాదించాను. బంధువులందరిలో కూడా ఆర్థికంగా నేనే మెరుగ్గా ఉంటాను. ఒక రకంగా నాది విలాసవంతమైన జీవితమే. కాకపోతే చిన్ననాడు నాతో కలిసి చదువుకున్న వాళ్లలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కూడా ఈరోజు కష్ట పరిస్థితుల్లో బతుకుతున్నారు అన్నది నాకు తెలియంది కాదు. నేను దుబాయ్ నుంచి వచ్చిన సందర్భంగా మొన్న ఈ మధ్య టీచర్గా పనిచేస్తున్న శంకరం భోజనానికి పిలిచాడు. 8వ క్లాస్ వరకు అతను నాతో పాటు చదువుకున్నవాడే. కాకపోతే నేను అంతటితో చాలించాను. శంకరం కొసెల్లా చదివేశాడు, దాంతో పంతులయ్యాడు. అయితే మాత్రం భోజనానికి వెళ్ళిన రోజు గమనించానుగా, ఇంకా అద్దె కొంపలో ఉండే ఉద్యోగం చేసుకుంటున్నాడు. భార్య మెడలో ఏమంత బంగారం లేదు. నా ఇంట్లో ఉన్న వస్తువుల్లో సగం కూడా లేవు. అంతెందుకు, చిన్నపిల్లలిద్దరూ ఇంటి ముందుకు వచ్చిన ఐస్ క్రీమ్ కొని పెట్టమంటే కొనేందుకు తటపటాయించి అంత ఇబ్బందికర పరిస్థితిలో నెగ్గుకొస్తున్నాడని వాళ్ళ సంసారం చూస్తేనే తెలిసి వచ్చింది. మా పిల్లలైతే అర్ధరాత్రి 3 వచ్చినా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోకి వెళ్ళి తినొస్తారు. ఇంకా 10వ తరగతి అన్నా కాలేదు. మా వాడు వెళ్ళని రెస్టారెంట్ లేదు. అది ఉన్నంతలో ప్రస్తుతం ఆ స్థితి. పాత మిత్రత్వం కొద్దీ ఎలాగో నేను ఈ స్థాయికి ఎదిగాను కాబట్టే గుర్తింపుగా భోజనానికి ఆహ్వానించాడు. నిజానికి అది కూడా అతనికి ఎంతో బాధ కలిగించేదే. నాకెందుకో ఇలాంటి పాత మిత్రులు బంధువుల్ని పిలిచి నేను వెళ్ళేలోపు పెద్ద ఎత్తున దావత్ ఇవ్వాలనిపించింది. ఇండియాలో ఉండి ఈడ్చుకుంటున్న దానికి, నేను పరాయి దేశంలో సంపాదిస్తూ వెలుగు వెలుగుతున్న దానికి తేడా వాళ్ళకి అర్థమవుతుంది. నేను ఇండియాలో ఉన్న 2 నెలలు ఏ పని ముట్టుకోను. నాకు అవసరం లేదు కూడా. ఇక్కడ అంతా బంధువుల్ని మిత్రుల్ని కలుస్తూ ఎంజాయ్ చేయటమే. ఏ పని అయినా మళ్ళీ దుబాయ్ వెళ్ళాకే. రాయల్ లైఫ్ మెయింటైన్ చేయటం అంటే ఇక్కడే. ఎందుకంటే బతికినన్నాళ్ళు ఏ లోటు లేకుండా హాయిగా ఎంజాయ్ చేస్తూ జీవించాలన్నదే నా తత్వం. ఏది కొనాలన్నా ఆలోచిస్తూ కుంచుకుపోయి బతకటం నా వల్ల కాదు. ఆలోచనల్లో ఉండగానే రమణ ఇల్లు వచ్చింది. ఇది మా పుట్టినూరైనా ఈవైపు రాక చాలా కాలమే అయింది. మొదటి నుంచి నా భార్య పిల్లలు కరీంనగర్లోనే ఉంటున్నారు. మోటార్ సైకిల్ రమణ ఇంటి ముందు ఆపి ఆశ్చర్యపోయాను. అదే ఇల్లు, అదే ఆనవాళ్ళు. అప్పుడెప్పుడో 10-15 ఏళ్ల క్రితం చూసిన పెంగిటిల్లు ఇంకొంచెం శిథిలమైనట్లు కనిపించి తప్ప ఎలాంటి ప్రగతి లేదు. రమణలో కూడా ఎలాంటి మార్పు లేదు. అంతే సన్నగా, అదే వాలకం. అయినా ఆహ్లాదంగా ఉన్నాడు. నన్ను చూడగానే నవ్వుతూ ఎదురొచ్చాడు. పిల్లలకి స్కూల్కి రెడీ చేస్తున్న అతని భార్య లలిత కూడా నవ్వుతూ ఆహ్వానించింది ఇంట్లోకి.
వేప చెట్టు కింద బైక్ నిలిపి ఇంట్లోకి అడుగుపెట్టాను. రెండు గదులు, వరండా ఉన్న పాతకాలపు పెంకుటిల్లు. పిత్రార్జితంగా వచ్చిన సొంతిల్లది. మొదటి గదిలో రెండు ఫైబర్ చీరలుంటే ఒక దాంట్లో కూర్చుండిపోయాను. గదిలో ఓ పక్క చెక్క బల్ల, మంచం, ఓ మూల టేబుల్ ఫ్యాన్, ఇంకేం వస్తువులు లేవు. లలిత మంచినీళ్ళు తెచ్చింది. పిల్లలు మంచుకున్నారా అన్నయ్య అంటూ. వాళ్ళకేంది, బాగానే ఉన్నారు అన్నాను. రమణకి ఇద్దరు పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. స్కూల్ బ్యాగులు సర్దుకుంటూనే నమస్తే అంకుల్ అన్నారు. నాకు ముచ్చటేసింది. నాకిద్దరు మగపిల్లలు, రాకడే గాని పోకడలేదు. ఏమై, చదువు మంచిగా సాగుతుందా, ఏం చదువుతున్నారు ఏంటి అన్నాను. అన్నయ్య 10, నేనేమో 7 అంది రమణ కూతురు బ్యాగు బుజ్జాన వేసుకుంటూ. ఏ స్కూల్లో వేసావేంటి అన్నాను రమణతో. ఇంకే స్కూల్లో వేస్తాను, మొదటి నుంచి ఊళ్ళో ఉన్న సర్కారు బడికే వెళుతున్నారు స్కూల్లో. మధ్యాహ్న భోజనం పెడతారు, అక్కడే తింటారు, సాయంత్రం ఇంటికి వస్తారు. నేను కళ్ళు చిట్లించాను. సర్కారు బడి, ఇంకా ఈ రోజుల్లో సర్కారు బడికి తెలుగు మీడియం చదువులు, ఊళ్ళో రెండు ప్రైవేటు బళ్ళు ఉన్నా వాటిలో పంపేస్తామో తెక్కడది రమణకి. అతడిది 2,000 సంపాదన, భార్య బీడీలు చుడుతుంది. మీ పిల్లలు అదేదో పెద్ద స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారట కదా అన్నయ్య. అదృష్టవంతులు బాగా అంది లలిత. చేతిలో పెద్ద గ్లాసు నిండా టీ తీసుకొచ్చింది. అదృష్టవంతులే, పెద్ద పేరున్న స్కూలు, ఫీజులు కూడా వేలకు వేలు కడుతున్నాను. నాన్న, పరీక్ష ఫీజు కట్టాలి, 100 రూపాయలు అని కొడుకు గుర్తు చేశాడు రమణకి. రమణ కొడుకు భుజమ్మే చేయి వేసి చెప్పాడు, నేను రేపు స్కూల్కి వచ్చి కడతాలే. వాడు తలూపుతూ కదిలాడు. నాకు ఇంగ్లీష్ నోట్బుక్ తేవటం మర్చిపోవద్దు, ముద్దుగా అడుగుతోంది కూతురు. సరే సరే, వాళ్ళ ఆప్యాయత చూస్తుంటే నేనే ఏదో కోల్పోతున్నట్టు అనిపించింది. వెళ్ళొస్తాను అంకుల్, బాయ్ అంది రమణ కూతురు. వెళ్ళబోతున్న నా దగ్గరకు వచ్చి చిన్నగా చెప్పింది, మా అన్నయ్య ఎప్పుడు క్లాస్ ఫస్టే, నేను మా క్లాస్లో సెకండ్, ఈసారి నేను కూడా ఫస్ట్ రావాలని కష్టపడుతున్నాను తెలుసా. నేనేం చెప్పాలని ఆలోచిస్తుండగానే బాయ్ అంకుల్ అంటూ కదిలిపోయింది. నాకు ఆశ్చర్యం వేసింది, ఎంత వినయం పిల్లల్లో. ఇద్దరు బ్యాగులు భుజాన వేసుకుని పెళ్లికి వెళుతున్నంత సంతోషంగా వెళుతున్నారు స్కూల్కి. నాకెందుకో ఈర్ష కలిగింది. పిల్లలు బడికెళ్లటంలో ఏ సతాయింపు ఉండదనుకుంటా అన్నాను అసంకల్పితంగా. ఈసారి లలిత ఆశ్చర్యపోయింది. అదేంటన్నయ్య అలా అంటారు, మీ పిల్లలు గాని సతాయిస్తారా ఏంటి అంది. ఏమని చెప్పాలి, వేలకు వేలు ఫీజులు కట్టి కార్పొరేట్ స్కూల్లో చదివిస్తూ అడిగిందన్నల కొనిస్తూ అవసరానికి మించినవన్నీ సమకూరుస్తున్నా ఏనాడు సరిగా స్కూల్కి వెళ్ళరని తెలుసు. ఇద్దరికి ఇద్దరు దొంగలే. టీచర్స్ నుంచి ఎప్పుడూ కంప్లైంట్సే. చదివేది కూడా ఏమీ లేదు. అంత పెద్ద స్కూల్ అయినా ఎప్పుడు పాస్ మార్కులు వచ్చింది లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే వినయం, విధేయతలు, క్రమశిక్షణ అనేవి మచ్చుకైనా లేవు. అంతెందుకు, తల్లిదండ్రులు పెట్ట భయం, భక్తి, గౌరవం ఏ కోశానా లేవు. పైగా మితిమీరిన పొగరు, వాళ్ళు ఎలా దారికి వస్తారో తెలియటం లేదు. స్నేహితుడు పిల్లల వినయం అణకువ, చదువు పట్ల శ్రద్ధ చూశాక మనసులో ఆక్రోశం పెళ్ళుబికింది. అందుకోలేక వెళ్ళగక్కాను. ఈ వయసు పిల్లలు అంతేలే, ముందు వాళ్లే గొప్పవాళ్ళు అవుతారు అంటూ మంచం తెచ్చి బయట వరండాలో వేశాడు రమణ. బయట కూర్చుని ఆ మాట ఈ మాట మాట్లాడేలోపు వంట పూర్తి చేసింది లలిత. ఇంటి వెనక పెరట్లో కాసిన లేత వంకాయ కూరతో నా చారు కలుపుకొని రమణతో కలిసి భోజనం చేశాను. చాలా సంతృప్తినిచ్చింది. భోజనం అయ్యాక వరండాలోనే కాస్త నడుము వాల్చాం. 2 గంటల తర్వాత లేచి వెళ్తానంటే ససేమిరా అన్నారు. పిల్లలతో కలిసి సాయంత్రం భోజనం చేస్తేనే అసలైన భోజనం అంటాడు రమణ. అదయ్యాక రాత్రి ఉండి పొద్దున్నే వెళ్లాలని పట్టుబట్టింది లలిత. వాళ్ళ అన్యోన్యమే వింతగా అనిపిస్తుంటే చేసేది లేక ఉండిపోయాను. రాత్రి భోజనానికి ఏమేం సరుకులు తేవాలో భర్తకు లిస్టు చెప్పింది లలిత. నేనొక్కడిని ఏం చేస్తానని రమణతో కలిసి బయలుదేరాను మార్కెట్కి. దారిలో రమణ కబుర్లు వింత అనుభూతిని మిగిల్చాయి. పిల్లలు కుటుంబంతో తన అనుబంధాన్ని వివరిస్తుంటే నాలో ఏదో తెలియని వెలితి. సాయంత్రం స్కూల్ నుంచి పిల్లలొచ్చారు. రాగానే కాసేపు నాతో స్కూల్ కబుర్లు చెప్పారు. ఆ తర్వాత బుద్ధిగా కూర్చుని హోంవర్క్ చేసుకున్నారు. ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా వాళ్ళని చూస్తుంటే ఎంతో ముచ్చటేసింది. చీకట పడుతుంటే అందరం భోజనానికి కూర్చున్నాం వరండాలో. మాంసాహారంతో భోజనం చాలా కష్టంగా వెళ్లదీసుకున్న ఈ కుటుంబం అయినా సరే భోజనం ఏర్పాట్లు మాత్రం సంతృప్తిగా చేశారు. భార్యా పిల్లలతో కబుర్లు చెప్తూ లలిత కొసరికొసరి వడ్డిస్తుంటే నాతో కలిసి భోజనం చేస్తున్న రమణ మొహంలోని సంతృప్తిని చూస్తుంటే నాలో ఏదో అసంతృప్తి. ఎన్నో అనుభూతుల్ని మిగులుస్తూ భోజన కార్యక్రమం పూర్తయింది. కావాలన్న రాత్రి బయట వరండాలో మంచం వేయించుకుని పడుకున్నాను. పిల్లలు, రమణ మొదటి గదిలో పడుకుంటే లలిత వంటింట్లో పడుకుంది. బయట చల్లటి గాలికి నేను వెంటనే నిద్రలోకి జారుకున్నాను. అర్ధరాత్రి దాటుతోందేమో, ఉన్నట్టుండి చటుక్కన మెలకు వచ్చింది. మెల్లగా ఏవో ఆలోచనలు ముసురుకుంటున్నాయి. మనసులో ఏదో అసంతృప్తి, ఏదో అలసడి, ఏదో కోల్పోతున్న భావన, అన్నీ ఉన్నా ఏమి లేనివాడి ఫీలింగ్.
ఈ ఎక్కడో వెలితి, ఏదో లోటు, మరో 2 రోజుల్లో ప్రయాణం, ఎన్నాళ్ళీ పరుగు, ఎంతాక ఈ పరుగు, ఎవరి కొరకు ఈ పరుగు, నేనేం చేయాలి, అసలు నాకేం కావాలి? అసంతృప్తి అలజడులతో నిద్ర ఎప్పుడో దూరంగా పారిపోయింది. అసహనంగా పొర్లుతూ ఎంతసేపు గడిపానో తెలియదు. లేచి ఇంటి వెనక వైపు నడిచాను మూత్ర విసర్జన కోసం. 2వ గది కిటికీ సందు నుంచి లైటు వెలుగుతూ కనిపించింది. చిన్నగా లలిత మాటలు వినిపిస్తున్నాయి. అన్నయ్య సాయంతో నువ్వు కూడా దుబాయ్ వెళితే అంటోంది. ఎందుకో వాళ్ల మాటలు వినాలనిపించింది. భావ్యం కాదని తెలిసిన కిటికీ దగ్గరగా నడిచి లోపలికి చూశాను. రమణ లలిత ఒళ్ళో పడుకునున్నాడు. ఆమె అతన్ని అపురూపంగా పొదివి పట్టుకుంటే ఆ దివ్యానుభూతిలో అతను అంటున్నాడు, నిన్ను పిల్లల్ని ఎప్పుడు కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటూ ఉండటంలో ఉన్న సంతృప్తి నాకు దేంట్లో ఉంటుంది? లక్షలాది రూపాయల విలాసాల కంటే నాకు నా భార్య పిల్లలు వాళ్ల బాగోగులే ముఖ్యం. నా పిల్లల నడవడిక, చదువు నాకన్నింటికన్నా ముఖ్యం. నా మనసు చివుక్కుమంది. మరింత ముందుకు జరిగి వింటున్నాను. అవును, నా స్నేహితుండే చూడు, తన పిల్లలకు పుట్టుక నుంచి ఇప్పటి వరకు దూరంగానే ఉంటున్నాడు. ఎప్పుడు 5 ఏళ్లకోసారి అలా అతిథిలా వస్తాడు, వెళ్తాడు. పిల్లలతో అనుబంధం, ప్రేమ ఎలా ఏర్పడుతుంది? పిల్లలకి ఏమేమి సమకూర్చామన్నది ముఖ్యం కాదు, వాళ్ళకి ఎంత సమయం గడుపుతున్నాం అదే ముఖ్యం. వాళ్లతో మనం ఎంత సమయం గడుపుతున్నాం అన్నదే ముఖ్యం. అదీ కాక పిల్లలకు అవసరానికి మించి విలాసాలు కల్పించి తండ్రి దగ్గరుండి నియంత్రించే అవకాశం లేకపోతే ఖచ్చితంగా అదుపు తప్పుతారు. అలాంటి వాళ్లకు మంచి మర్యాద, పద్ధతులు, జీవితం, దాని విలువ ఏం తెలుస్తాయి? కుటుంబానికి దూరంగా ఉండి లక్షలు సంపాదించినా ఇక్కడ భార్య పిల్లలతో కోల్పోయేది అంతకు 10 రెట్లు ఎక్కువ. నేను అది కోల్పోనందుకు చాలా సంతోషంగానే ఉన్నాను అంటూ లలిత మొహాన్ని తన మొహం పైకి లాక్కున్నాడు. నేను చటుక్కున కిటికీ దగ్గర నుంచి పక్కకు జరిగాను. వచ్చి మంచం మీద కూర్చున్నాను. రమణ మాటలే చెవిలో మారుమోగుతున్నాయి. ఏవేవో ఆలోచనలు. కాసేపటికి నా మనసు పొరలపై కమ్ముకున్న మంచు విడిపోతున్నట్టు అనిపించింది. నెమ్మది నెమ్మదిగా సందిగ్ధత తొలగిపోతూ రేపటి వెలుగుకు ఒక స్పష్టత ఏర్పడుతుంటే మిగిలిన జీవితానికైనా అసలు అర్థం దొరికినట్లు అనిపించింది. నేనేం చేయాలో, నాకేం కావాలో స్పష్టమైంది. నిర్ణయం బలపడింది. మెల్లగా మంచం మీద వెనక్కి వాలాను. ఆందోళన తొలగి మనసు రిలాక్స్ అవుతుంటే హాయిగా నిద్రలోకి జారుకున్నాను. కథ సమాప్తం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.